మనిషిని మనిషిని ఇన్సాన్ ఇన్సానింప. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పటి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొవ్వూరులో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోలోని పథకాలను ముప్పటి వెంకటేశ్వరరావు ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలే తనను గెలిపిస్తాయని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన ఘనత వైసీపీకే దక్కుతుందని వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రానున్న రోజుల్లో జగన్ కి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని అంటున్న ముప్పటి వెంకటేశ్వరరావుతో ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. కొవ్వూరు నియోజకవర్గంలో తన ప్రచారంతో ముందుకు దూసుకుపోతున్నారు ముప్పిడి వెంకటేశ్వరరావు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి ఈ రోజు దాదాపుగా అంటే సూపర్ సిక్స్ పథకం మేనిఫెస్టోని కాకుండా నిన్న అధినేత చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు, అది ఇప్పటి వరకు కూడా చాలా సూపర్ సక్సెస్ గా జరిగిన 24 గంటలు, దాని మీద ఏమంటారు? మేనిఫెస్టో చంద్రబాబు గారు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో నిన్న అన్ని వర్గాలకి ఇప్పటికే సూపర్ సిక్స్ తోటి డీసీ డిక్లరేషన్ తోటి బ్రహ్మాండంగా గ్రామాలు వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ యొక్క మేనిఫెస్టో చూసి చాలా మాకు సపోర్ట్గా మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. నిన్న పెట్టినటువంటిది మేనిఫెస్టో తోటి మరింత అది మాకు బలవంత పెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుచేతనంటే అన్ని వర్గాలకి, దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, అదేవిధంగా వైశ్యాస్కు కానీ, బ్రాహ్మిన్స్కి కానీ, ముస్లిమ్స్కి కానీ, మైనారిటీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి విధిగా కనపడుతున్నది. ఇటు రైతు సోదరులకు సంబంధించి కానీ, మహిళలకు కానీ, అందరికి కూడా. ఎందుచేతనంటే ఈ గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేస్తానని చెప్పాను, సంవత్సరం 250 రూపాయలు చెప్పింది పెంచుకుంటూ వెళ్ళారు. ఇవాళ 3500 ఇస్తానంటే ప్రజలందరూ ఏమంటున్నారంటే సంవత్సరానికి 100 రూపాయలు పెంచుకుంటూ వెళ్తాడు, 5 సంవత్సరాలకు 500 పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని అంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కాపు నేస్తామంట, గతంలో ఇచ్చిందంట ఇప్పుడు మళ్ళీ రెట్టింపు చేస్తాడంట, లా నేస్తామంట, ఇచ్చింది రెట్టింపు చేస్తాడంట. చేనేత కార్మికులకి గతంలో ఇచ్చింది రెట్టింపు, అసలు నువ్వు ఇచ్చింది ఎక్కడ రెట్టింపు చేయటానికి? అసలు నువ్వు ఇచ్చింది ఎక్కడ? ఏమి ఇచ్చావు, ఏం చేసావు? ఎక్కడ కూడా ఇచ్చింది లేదు. ఏదో నువ్వు బట్టను నొక్కుతున్నాను చెప్పాను, ఏదో కొంత ఒక 100 రూపాయలు బటన్ నొక్కి 1000 రూపాయలు ఛార్జీ చేసి జనాల దగ్గర బాదురే బాదురు కార్యక్రమం చేసావు తప్ప ఎక్కడ కూడా లేదు. 2019లో నువ్వు చెప్పినటువంటి అమలుగానటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తానన్నావు, ఎక్కడ కూడా ఏం చేసింది లేదు. అమ్మఒడి 2 పిల్లలకు ఇస్తానన్నావు, ఎక్కడ కూడా చేయలేదు. ఇలాగ అనేకమైనటువంటి ఇవన్నీ నువ్వు చేయనటువంటి నీ నవరత్నాలన్నీ రాలిపోయినటువంటి నవరత్నాలని మళ్ళీ నువ్వు కూడగొట్టుకుని అట్లా మళ్ళీ ఏదో అటు మేకప్ వేసి వ్యవహారం చేసి మళ్ళీ ఏదో చేస్తానని చెప్తాకి నువ్వు చెబితే ప్రజలందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు కూడా లేరు. నిన్న పెట్టినటువంటి చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి మేనిఫెస్టో ప్రజలందరూ హర్షధ్వానాలతో ఉన్నారు. వన్ సైడ్ గా ఇవాళ 175 నియోజకవర్గాల్లో కూడా, అదేవిధంగా పార్లమెంట్ కూడా వన్ సైడ్ గా కూడా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నెగ్గడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. సార్, అయితే మీ నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ ఎక్కువ, ఈ మేనిఫెస్టో కూడా మహిళలకి ఎక్కువ ఆదరణ చూపించే విధంగా ఉంది, ఈ మహిళల దగ్గరికి మీ మేనిఫెస్టోని ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉన్నాం. ఎందుచేతంటే మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, 15-18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు, అదేవిధంగా సంవత్సరానికి గ్యాస్ సిలిండర్స్ 3 ఫ్రీ ఉచితంగా కూడా ఇవ్వాలని చెప్పని మేము అనుకోవటం. చంద్రన్న బీమా గతంలో న్యాచురల్ డెత్ ఉంటే 2 లక్షలు, యాక్సిడెంటల్ ఉంటే 5 లక్షలు ఉన్నదాన్ని ఇవాళ న్యాచురల్ డెత్కి 5 లక్షలు, ప్రమాద శాతం యాక్సిడెంట్ అయితే కనుక దానికి 10 లక్షల రూపాయలు చేసిన పరిస్థితి ఉంది. వికలాంగులకి ఇవాళ 6000 రూపాయలు, అదే 100% ఉన్నటువంటి శాతం ఉన్నటువంటి వికలాంగులకి వాళ్ళ 15000 రూపాయలు. ఈ విధంగా అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటే కనుక మనం ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి 3 సెంట్లు స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం అనేసరికి కూడా బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలందరూ కూడా మేము గ్రామాలు వెళ్తున్నా కూడా చాలా మంచిగా ఉంది. వన్ సైడ్ గా ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్డీఏ కూటమికి అని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తనకి చూసినట్టయితే కనుక దాదాపుగా అంటే ఈ నియోజకవర్గంలో గెలుపు ప్రధానం కాదు, ఏదైనా గెలిచిన తర్వాత ఆ ప్రజలకు చేసే సేవనే కూడా మనం గుర్తించితే ఆటోమేటిక్ గా మన గెలుపుతో పాటు కూడా అత్యధిక మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటుందని ముప్పటి వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ నరేష్ తో శ్రీనివాస్, మహా న్యూస్, కొవ్వూరు.